ఉండండి 24 గంటల కరెంటు ఇచ్చినట్టు చూపెడితే నేను రాజీనామా చేస్తా అని ఒక ఆయన అంటాడు. నేను ఆ నాయకుడికి మహానాయకుడికి ఒకటే చెప్తా ఉన్నా, అయ్యా నీకు అనుమానం ఎక్కువగుంది కదా, కరెంటు రావడం లేదంటున్నావు కదా, రా నువ్వు ఖమ్మం జిల్లాలోని ఏ నియోజకవర్గానికి వస్తావు రా, తప్పకుండా మా అజయ్ గారు, మా ఎమ్మెల్యే గారు వీరయ్య గారు, మా నాయకులందరూ కూడా మీతో పాటు వస్తారు. ఒకటే ఒక్క సవాల్ కాకపోతే, ఏ మండలానికి ఏ రోజుకి ఏ ఊరికి ఏ రోజుకి వస్తావో రా, మాకు అభ్యంతరం లేదు. వచ్చి ఒకే ఒక్క పని చేయి, ఏ టైంకి అయితే ఆ టైంకి రా, వచ్చి కరెంటు తీగలు గట్టిగా పట్టుకో, వస్తుందో లేదో మీకే తెలుస్తుంది కరెంటు. దరిద్రం వదిలిపోద్దు ఒక్కసారి, కరెంటు రాదు, అమ్మ పెట్టది అడక తిననియేదన్నట్టు వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఎన్నడన్నా ఒక్కరోజు 6 గంటలు దాటి కరెంటు ఇచ్చిన మా ఉందా? ఎన్నడన్నా ఒక్కరోజు 6 గంటల నుంచి 6 గంటలు కూడా 2 విడతలు 3 విడతలు. ఇవాళ వాళ్ళు వచ్చి మాకు చెప్తారు ఎక్కడుంది కరెంట్ అంటాడు ఒక ఆయన. ఇంకొక ఆయన వచ్చి అంటాడు, ఏం కేసీఆర్ గారు ఇంకా ఇదెందుకు కాలేదు అదెందుకు కాలేదు, మీరేమో 55 ఏళ్ళు, మీరు 55 ఏళ్ళు ఉద్ధరించి 55 ఏళ్ళు పరిపాలన చేసి అన్ని సమస్యలు పరిష్కారం చేస్తుంటే అసలు ప్రజలు మాకు అధికారం ఎందుకు ఇస్తారు, మమ్మల్ని ఎందుకు పట్టించుకుంటారు? అసలు మీరు చేతగాని వాళ్ళు అసమర్థులనే కదా మాకు అప్పచెప్పింది, మరి మాకు కొద్దిగా సమయం ఇవ్వరా? 2 టర్ములో చాలా పనులు చేసినాం, కరోనా వల్ల 2వ టర్ములో కొన్ని అనుకున్న పనులు అనుకున్నంత వేగంగా జరగకపోవచ్చు, కానీ డెఫినెట్గా ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం 50 ఏళ్లలో చేసిన పని మన ప్రభుత్వం 9.5 ఏళ్ల 10 ఏళ్లలో చేసిన మాట వాస్తవమైతే గట్టిగా చప్పట్లతో కేసీఆర్ గారికి ధన్యవాదాలు చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా.